టీడీపీ గుండెల్లో దడ, వైసీపీలోకి ఫైర్ బ్రాండ్, చర్చలు పూర్తి. చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా ఇది బ్యాడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఎప్పటి నుంచో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసి విమర్శలు చేస్తూ మేధావిగా పేరు పొందిన ఒక నేత ప్రస్తుతం పార్టీ మారాలని చూస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో లాజిక్ మాస్టర్ గా పాపులర్ అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. రాజమండ్రిలో 2 సార్లు ఎంపీగా పనిచేసిన ఉండవల్లి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్న మీడియా వాళ్లకు ఆయన లాజిక్లు వినడానికి ఎంత సరదాగా ఉంటాయో ప్రత్యర్థుల గుండెల్లో అంతటి దడ పుట్టిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ఉండవల్లి ప్రెస్ మీట్ లో మాట్లాడే విషయం ఏదో గాలివాటిగా ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని పాయింట్ బై పాయింట్ మాట్లాడతారు. ప్రతి విషయాన్ని చక్కగా వివరించి చెప్తారు. గడిచిన 4.5 ఏళ్లుగా చంద్రబాబు మీద టీడీపీ నేతలపైన ఉండవల్లి చేస్తున్న మాటల దాడి అందరికీ తెలిసిందే. ఉండవల్లి చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు అనుకోనుండి కొన్నిటికి కౌంటర్ లేదంటేనే ఆయన మాటల్లోని లాజిక్ అర్థమైపోతోంది. ఒక విధంగా ఉండవల్లి అంటేనే చంద్రబాబు అనుకోకు కంటిలో నలుసు అనే చెప్పాలి. ప్రత్యర్థుల్లో అంతలా చిరాకు పుట్టిస్తున్న ఈ మాజీ ఎంపీ త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఉండవల్లి చాలా కాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు లేవనే చెప్పాలి. ఏ పార్టీలోనూ లేరన్న మాటే గాని రోజూ చంద్రబాబు అండ్ కోపాయ్ మీడియా సమావేశాల్లో మండిపడుతూనే ఉంటారు. ఉండవల్లి నైజం ప్రకారం టీడీపీలో చేరలేరు, అలాగని జనసేనలో కూడా ఇమడలేరు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని సమాచారం. ఇక మిగిలింది వైసీపీ మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి అవసరాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యనే ఉండవల్లి దగ్గరకు దూతలను పంపారట. ఎలాగూ సాధారణ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వైసీపీలోకి వస్తే బాగుంటుందని అడిగారట. దానికి ఉండవల్లి కూడా ఆలోచించుకుని చెబుతానని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అంటే తొందరలోనే ఉండవల్లి వైసీపీలోకి చేరే ముహూర్తం రెడీ అవుతోందని అనుకోవచ్చు.